కృష్ణా జిల్లా బాపులపాడలో ముగ్గురు చిన్నారులు ఓ కారులో చిక్కుకుని చనిపోయిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆడుకుంటూ కారులో ఎక్కిన చిన్నారులు ప్రమాదం గ్రహించి ప్రాణాలు కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. డ్రైవర్ సీట్లో ఉన్న పర్వీన్ సెంటర్ వ్యూ మిర్రర్ గ్లాస్ పగలగొట్టే ప్రయత్నం చేసింది, కానీ చిన్నారుల బలం సరిపోలేదు. 3 గంటల నరక యాతన తర్వాత చిన్నారులు ఊపిరాడక కారులో చనిపోయారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. కృష్ణా జిల్లా బాపులపాడులో నిన్న జరిగినటువంటి విషాద ఘటన, ఒక కారులో చిన్నారులు 6 ఏళ్ల వయసున్న 3 చిన్నారులు కూడా తెలియక లోపలికి వెళ్ళటం, ఆ డోర్ లాక్ అయిపోవటం, అన్లాక్ అవ్వటంతో ఊపిరాడక 3 చిన్నారులు కూడా కారులోనే విగత జీవులుగా మారటం అనేది అత్యంత విషాదకరమైన ఘటన నిన్న బాపులపాడులో జరిగింది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి కారు ఏదైతే ఉందో ఒక రకంగా మృతి శకటంగానే దీన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే 3 చిన్నారులు ఇదే కారులో ప్రాణాలు కూడా కోల్పోయారు. సుమారు 3 గంటల పాటు నరక యాతన అనుభవించారు. గాలి అనేది అందకపోవటం, శ్వాస తీల్చుకోవటం కష్టం కావడంతో 3 చిన్నారులు కూడా ఇదే కారులో ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా అయితే కన్న తల్లిదండ్రులకైతే తీరని ఆవేదన కూడా మిగిల్చిన పరిస్థితి అయితే ఇదే కారులో నిన్న జరగడం కూడా జరిగింది. ప్రస్తుతం వీరవల్లి పోలీసులు ఈ కారును అయితే స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలు 3 చిన్నారులు ఎవరైతే చనిపోయారో పర్వీన్, అదేవిధంగా యాస్మిన్, హసీనా, ఇలా 3 చిన్నారుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం నూజివీడి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అయితే తరలించడం కూడా జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలని తల్లిదండ్రులు కూడా ఇస్తారు. ఈ ఘటన బాపులపాడులో ఉన్నటువంటి స్పింటెక్స్ ఫ్యాక్టరీ పక్కన క్వార్టర్స్ లో జరిగింది. ప్రాణాలు కాపాడటం కోసం అందులో భాగంగా అయితే పూర్తి స్థాయిలో చిన్నారులు ఎవరైతే డ్రైవర్ సీట్ లో ఉన్న పర్వీన్ చూడొచ్చు మనం, మిర్రర్ కు సంబంధించి వెనక నుండి వాహనాలు వచ్చి మిర్రర్ని పూర్తి స్థాయిలో విర్రగ కొట్టి దాంతో ఈ ఎదురు అద్దం పగలగొట్టే ప్రయత్నం కూడా పర్వీన్ చేసినట్టుగా మనకైతే తెలుస్తోంది. ఇక ఈ చిన్నారులు ఆడుకోవటానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ చెప్పులు కానీ మాస్కులు కానీ ఒంటి మీద బట్టలు అన్నీ కూడా ఇదే కారులో వదిలేసిన పరిస్థితి. సుమారు నిన్న మధ్యాహ్నం 1 గంటన్నర తర్వాత అంటే భోజనం చేసిన తర్వాత పిల్లలు ఈ కారులోకి వచ్చినట్టుగా పోలీసులు అయితే ప్రాథమిక విచారణలో కూడా గుర్తించారు. ఆ తర్వాత సుమారు 5.5 గంటల 6 గంటల సమయంలో వీళ్ళు ఆ కారులో ఉన్నట్టుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. 3 గంటల పాటు గాలి ఆడని పరిస్థితుల్లో పిల్లల మృతదేహాల మీద బొబ్బలు కూడా వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సుమారుగా 3 గంటల పాటు గాలి అందక నరకయాతన పడ్డట్టుగా కూడా చెప్తున్నారు. మనం చూస్తే పోలీసుల విచారణలో ఈ డోర్కు సంబంధించి పూర్తిగా క్లోజ్ అవన పరిస్థితి నేపథ్యంలోనే ఈ డోర్ తీసుకొని పిల్లల 3 కూడా లోపలికి వెళ్ళినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా కూడా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత 3 పిల్లలు కనిపించకుండా పోవటం, తల్లిదండ్రులు చూడటం, వచ్చి యజమాని కూడా అన్లాక్ చేయడంతో 3 చిన్నారులు కూడా విగత జీవులుగా కారులో ఉన్నట్టుగా కూడా గుర్తు. ఒకసారి వీరవల్లి ఎస్ఐ కూడా మనతో ఉన్నారు సార్, ఎన్నింటికి మనకు తెలిసింది మొత్తం వివరాలు? సార్ ఇది 4:30 తెలిసింది సార్, 4:35 మధ్య తెలిసింది. ఇమీడియట్ 10-10 నిమిషాలు మేము అక్కడ ఉన్నాము. వెళ్ళేసరికి 3 పాపలు చనిపోయి ఉన్నారు దురదృష్టవశాత్తు. అయితే మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం 3 పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈ కారుకు సుమారు 50 మీటర్ల దూరంలో ఆడుకుంటూ ఉన్నారు. అది వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూశారు, ఆడుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు పనికెళ్లారు. పనికెళ్ళి వచ్చిన తర్వాత 4 గంటలకి అమీనా బేగం అని చెప్పేసి వాళ్ళ పాప కోసం వెతుకుతూ ఉంటుంటే ఇద్దరు పిల్లలు ఆవిడ దగ్గరికి వచ్చి మీ పిల్లలు కారులో ఉన్నారు అని చెప్పేసి, అంటే వాళ్ళకి తెలియదు పిల్లలు చనిపోయినట్టు, కారులో ఉన్నారని చెప్పారు. కారులో ఉన్నారని చెప్పిన తర్వాత వెళ్ళి చూసుకుంటే అప్పటికే వాళ్ళు పిల్లలు చనిపోయి ఉన్నారు. కంగారుగా మాకు ఫోన్ చేశారు, మేము చేరుకునేసరికి ఒక పాపని ఆ డోర్ తీసి బయటికి తీశారు, ఒక బతుకుండే అవకాశం ఉందేమోనని. కానీ అప్పటికి పిల్లలు చనిపోయారు. పిల్లలు లోపలికి వెళ్ళిన తర్వాత ఊపిరాడక చాలా ప్రయత్నాలు చేశారు బయటకు రావడానికి, అద్దాలు కొట్టడం కానీ ఆ బ్యాక్ డోర్ మీద పగలగొట్టి ఆ ఫ్రంట్ అద్దాన్ని పగలగొట్టడానికి ట్రై చేయడం కానీ ప్రయత్నించారు. కానీ అది అన్లాక్ ఎలా చేయాలో పిల్లలకు అర్థం కాలేదు. తర్వాత ఇది ఈ రౌండ్ మోడల్లో కనీసం తిప్పుంటే కొంత శ్వాస ఆడి బతుకుండే అవకాశం ఉండేది, దానివల్ల దురదృష్టవశాత్తు 3 పిల్లలు కూడా చనిపోయారు. ఈ యజమానికి సంబంధించి అంటే ఏమైనా అతన్ని తప్పిదంగా ఏమైనా కేసు నమోదు చేయడం కానీ ఏమైనా చేస్తున్నాం సార్? అండి ఎటువంటి కేసు నమోదు చేసినా ఏ సెక్షన్?
అంటే అనుమానాస్పద మరణం కిందే కేసు నమోదు చేయడం అయిందండి. అనుమాన్ చేసిన సీఐ గారు డివి రామన్ గారు దర్యాప్తు చేస్తున్నారు. యజమాని నిర్లక్ష్యం అయితే ఇంతవరకు గుర్తించలేదు. ఒకవేళ దర్యాప్తులో ఒక నిర్లక్ష్యం కనుక తెలిస్తే కనుక కంపల్సరీ చర్యలు తీసుకుంటారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ.